Ende. హలో, ఇదేమిటి? ఏది లేవండి, ఎవడు పిచ్చేదో డే టు టైం రాసి పెళ్లి పత్రికలా పంపించాడు? ఏం అర్థం కావట్లేదు సార్. వేలు, వాడు కాదు పిచ్చాడు, మనల్ని చేశాడు. ముహూర్తం పెట్టింది ఇతను హత్య చేయడానికి. అంతటితో ఆగలేదు, సబ్ రిజిస్ట్రార్ని హత్య చేసింది కాక ఆ తర్వాత చేయబోయే హత్యకి డే టు టైం కూడా రాసి పెట్టారు సార్. అంత కూడా ఎవరై ఉంటాడో? ఎవరికి తెలుసు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో? వెల్కమ్ టు గ్రేట్ గంగరాజస్ మ్యాజిక్ షో. ఏ గందరగోళము, ఆర్భాటము, చడి చెప్పుడు లేకుండా గొడవ చేయకుండా కూర్చుని తగ్గించడానికి చేసిన ప్రేక్షక మహాశైలందరికీ నా స్వాగతాంజలి. బయట బాగా ఎండ మండిపోతుందని లోపలికి వస్తే నువ్వు ఇంకా మంటెక్కిస్తున్నావు. ఏంట్రా లుక్? ఆ ప్రేక్షకులారా, ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఐటెం ఎంతో వింతగానో ఆశ్చర్యంగానో ఉంటుంది. ఇక్కడ ఉన్నాడు ఈ బాయ్, వీడిని లోపల ఉంచుతాను, మూత పెడతాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడొచ్చు. ఏ బాయ్, జంపిన్. ఓకే బాస్. కబాడి 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 గంపలు గలగల గంపలు గలగల బాలి కాలి కాలి మా కబాడి కాలి కాలి మా కబాలి కాలి కాలి మా కబాడి కబాడి. మంత్రాలే తెలియకుండా ఇలా తంత్రాలు చేస్తూ ఇలా బతకాలో? ఈరోడ నాసాపై నుంచి వచ్చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? పెట్ల కుదిరిన బాయ్ ఇక్కడ ఉన్నాడు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టడం కుదరదు సార్. అలా కానీ అయ్యా, ఇంకో విషయం, ఇది మనుషుల్ని మాయం చేసే పెట్టే మాత్రమే కాదు, బాతి పెట్టిన శవాల్ని కూడా లేపి నిజాలు చెప్పించే పెట్టే. అయితే ఏం చేయమంటావు బాబు? కాస్త మోస్తావా? ఇక్కడ బట్టి బట్టి డైలాగ్ చెప్తున్నావు సార్. ఇంకో ముఖ్యమైన విషయం, మీ దగ్గర ఉన్న సొమ్మంతా మూడగట్టి నాకు ఇచ్చారనుకోండి. అయ్యా, 50 ఇస్తే 100 ఇస్తా, 100 ఇస్తే 200 ఇస్తా, 200 ఇస్తే 300 ఇస్తా. మీరు ఇచ్చే డబ్బు పెట్టు పెడతా, పెట్టికి మూతడతా, ఆ డబ్బులు గుడ్లు పెడతా, గుడ్డుతో పాటు వడ్డీ వస్తుంది, ఆ వడ్డీ అసలు కలిపి మీకు ఇచ్చేస్తా. నమ్మకం ఉంటే సంచి వండి, లేకపోతే కంచి వండి. నమ్మకం లేదు? అరే ఉంటే ఇవ్వరా, ఎందుకురా బురదంటావు? థ్యాంక్ యూ మిస్టర్ జెంటిల్మ్యాన్. డబ్బులు గొప్ప గొప్పగా ఉన్నాయా? ముందు మురాయించినా ఎలాగోలో డబ్బు ఇచ్చారు, ఈ రోజు ఫుడ్ గడిచిపోయి. ఎవరా నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చా? దొంగ ఎలాగైనా వస్తాడు రా. డబ్బు వేయడానికి ఇక్కడే ఉంది, నీకు డబ్బు ఉందిగా. అది నా సొమ్ము కాదురా, ఊళ్ళో వాళ్ళ డబ్బు. ఎవరి డబ్బు అయితే నాకెందుకు? అవును, అమౌంట్ ఎంత ఉంది? అయ్యో, నేను ఇంకా లెక్క పెట్టలేదప్ప. నేను లెక్కడదా, డోంట్ వరీ. రే, నువ్వు ఎత్తుకెళ్ళిపోయి నన్ను కుమ్మేస్తారా? ఏయ్, ఎక్కువ మాట్లాడితే పైకి వస్తాను. అయ్యో, ఇక్కడ ఆల్రెడీ నీలాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారా? అయితే నేను వచ్చిన దాన్ని డబ్బుతో బయటకు వెళ్తాను. బాయ్. అరే 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 బాయ్ బాయ్. అరే 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 ఎలాగరా ఊసేసావేట్రా బాబు? ఇప్పుడు ఇలాగ నేనేం సమాధానం చెప్పాలో? ఏంట్రా,
మా డబ్బులు పెట్టిలో పెట్టి లోపలికి తగ్గు చూస్తున్నావు ఏంటి? ఏం లేదు బ్రదర్, మంత్రం చెప్పిస్తున్నాను. ఏంటా మంత్రం? మీ దగ్గర తీసిన డబ్బు 200 చేసి వడ్డీతో కలిపి మీకు ఇవ్వాలి కదా, అందుకే మంత్రం చెప్పిస్తున్నాను. మరి డబ్బులు రావడానికి ఎంత టైం పడుతుంది? టైమా? అది 4-5 రోజులు ఈజీగా పడుద్దామని. 4-5 రోజులా? అవునయ్యా. ఈడు పెట్టిన టార్చర్కి నాకు వచ్చిన మంత్రాలన్నీ మర్చిపోయాను. ఇప్పుడు కొత్త మంత్రం కనిపెట్టి ఏదో తంత్రం చేసి మీ డబ్బు ఇవ్వాలి. మంత్రం లేదు తంత్రం లేదు నిన్ను. ఏంటి దెబ్బ పట్టలేదు? రే, ఏం చేస్తున్నారు మీరు అక్కడ? 4-5 రోజులు అవుతుంది అన్నావుగా, డబ్బులు ఇచ్చి నీ సామాన్లు తీసుకెళ్ళు. ఓరి దొంగ జత వల్లారా, నన్ను ఏ పని చేసుకోనివ్వట్లేదు కదరా. రే, నిన్ను ఓ పట్టను వదిలిపెట్టను రా. అబ్బో కుక్క, వాటి ఒకటి ఇవ్వండి. అన్న, ఇక్కడ చెన్నై అదిగో ఆ బస్ దిగుతుంది ఒక అమ్మాయి. మళ్ళీ నేను నీకు చేంజ్ ఇవ్వాలి కదా. ఆ అమ్మాయి కూడా చెన్నై అమ్మాయి. ఎగ్జిబిషన్ వెళ్తున్నావా? అక్కడ వైట్ డ్రెస్ వేసుకుంది ఆ అమ్మాయి. అవును. ఆ బ్రౌన్ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంది ఆ అమ్మాయినా? అవునయ్యా. సరేనా, నేను చూసుకుంటానే ఆ అమ్మాయిగా. ఏం నువ్వు చూసుకునేది? ఆ అమ్మాయిని ఫాలో అవ్వు, చెన్నై ఎగ్జిబిషన్కి వెళ్తావు. ఏంటి పిచ్చిదాన పరిగెడుతుంది? నా పని ఇది అయింది. త్వరగా త్వరగా వెళ్ళు 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 వెళ్ళు. ఆడెప్పుడు ఎస్కేప్ అయిపోయాడు, ఇంకా నేను తోలను. అసలే టైర్డ్ గా ఉన్నాను. 450 రూపాయలు కొట్టు. 450 రూపాయలా? అవును. నా పర్సు మొదటి ఆటోలో పోయింది, బ్యాగ్ రెండో ఆటోలో పోయింది. వాళ్ళని పట్టుకుంటేనే డబ్బులు. నా డబ్బులు ఎలా ఇస్తావు? ఇస్తాను. హలో, ఎంవివి కాలం నుంచి గాజువాక దాకా వెళ్ళొచ్చా. ఆ ఆటో వాడిని పట్టుకోలేకపోయాను. ఓ 500 రూపాయలు కొట్టు. 500? నేను నీ ఆటో ఎక్కలేదుగా. నువ్వు ఎక్కకపోతేనే నీ బ్యాగ్ ఎక్కిందిగా. ఒక నిమిషం. ఏంది? 500? ఎందుకు? 500 ఇచ్చి ముందు బ్యాగ్ తీసుకుంటావు, ఆ తర్వాత మా మావయ్య దగ్గరికి వెళ్ళాక ఆయన అడిగి మొత్తం నీకు 1500 ఇప్పిస్తాను. ఆయన పెద్ద రేంజ్ లో ఉన్నాడు. జీవితంలో ఎలాగోలాగ పైకి వద్దామని ఎన్నో స్టెప్ వేస్తున్నాను. వేసిన ప్రతి స్టెప్ రివర్స్ అయిపోతుంది. ఎలా ఉన్నావు? వెల్కమ్ అల్లుడు, వెల్కమ్. ఏంటి ఇలా ఫ్యూజ్ పోయినట్టు కూర్చున్నావు? ఎక్కడో కాలుతుంటే అలాగే ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు కొత్త పని కనిపెట్టి మొదలు పెడుతున్నాను. జనాలు అంతకంటే కొత్త టెక్నిక్ కనిపెట్టి నన్ను నా పని ఓహో చెడగొట్టేస్తున్నారు. ఇలా అయితే నేను ఎలా బతకాలని చెప్పు. ఏం పర్లేదు, నువ్వేం దిగులు పడకు. నేను వచ్చేసాను కదా. నువ్వు వచ్చినందుకే నా దిగులు అంటాను. ఎందుకు మావయ్య? మరి నీకు భయపడి నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు మళ్ళీ నన్ను తగులుకున్నావు. తెలుసు, ఆ ఏదో ఫ్లాష్ బ్యాక్ లని ఇప్పుడు ఎందుకు? నేను మొత్తం నీకు అకౌంట్ సెటిల్ చేస్తాను కదా. సరిగానే ఆటోకు 2000 సదవు. 2000? అవును, 2000. పోరా పోరా, పోయి పని చూసుకోరా. సింగిల్ టీ తాగడానికి ఠికాణా లేక టీ షాప్ దగ్గర అడుకుంటా ఉంటే అల్లుడు గారికి 2000 కావాలట. ఏమైంది మావయ్య? ఏమైంది అంటే ఏమైంది? ఉన్న మ్యాజిక్ సామాన్ అంతా పోయి నెక్స్ట్ షో చేయడానికి సామాన్ లేక అనాథగా నేను రోడ్డు మీద ఉంటే 2000 అడుగుతావా? ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే ఉన్నావు. ఏం చేశా? సరే సరే సరే, వదిలే. గురువా ఆటో వాడా, ఒకసారి నీ ఆర్సీ బుక్ ఇటు. ఎందుకంటే నీ ఆర్సీ బుక్ తాకెట్టి మా మావి షో నడిపి సాయంత్రానికి అలా వచ్చే కలెక్షన్ తో నీ డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. హలో, మీ మ్యాజిక్ షోకి నా ఆటోకి లింక్ పెట్టదు. ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఓసీ సర్కార్ షో అంటే మెగాస్టార్ సినిమా కీ ఉంటుంది. అదేట్రా, అసలు పేరు మార్చేసా? ఒక రోజు కలెక్షన్ 100,000. ఎంత అంటా? సరే ఇట్రా ఇట్రా, ఇప్పటి వరకు నేను పంట కష్టాలు చాలా అంటారా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ నా చేత కరెంట్ ప్లగ్ లో ఏలిట్టించి పక్కరా. చూడు మావయ్య, ఇది నీ కోసం కాదు, నా కోసం చేస్తారా. నువ్వు మూసుకో. ఓకే. అయ్యో అయ్యా, ఏంటయ్యా ఇది? ఉన్నట్టుండి పీసీ పీక్ అయితే నా బతుకేం కాను. ఆయన ఏంటి, వీళ్ళని తిప్పుకుంటే తిప్పుకో, డబ్బుల కోసం నీ చుట్టూ నన్ను తిప్పుకో. నీ అబ్బరే, నువ్వు గనక బాకీ మొత్తం ఇప్పుడు సెటిల్ చేయలేదు అనుకో, ఆ ఆగిన చక్రం తిరగదు. అక్కడ కూడా అందుట్టో నుంచి దిగలేడు. పిల్లా జల్లతో అక్కడే ఏలాడాల్సిందే. అయ్యా, మా అమ్మాయికి ఆపరేషన్, అందుకే డబ్బులు ఇవ్వలేకపోయాను. ఆపరేషన్ చేయించుకుంటావా లేకపోతే అబార్షన్ చేయించుకుంటావా అది నీ ఫ్యామిలీ మ్యాటర్.
నువ్విప్పుడు నా బాకీ సెటిల్ చేయలేదనుకో, పబ్లిక్ లో పెట్టి నేను నీకు ఆపరేషన్ చేస్తా. ఇవ్వకుండా డబ్బులు చెల్లర ఇచ్చాళ్లే చక్రం తెప్పండిరా. నేను అడిగితే ఇవ్వలేదు కానీ మీరు అడిగితే ఇచ్చాడంటే. ఆ లుంగీలో డబ్బులు నొక్కడం నేను పైనుంచి చూస్తానే ఉన్నాను రా. ఎవడికెప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలో ఆన్ చేయాలో నాకు తెలుసు. స్థలానికి డబ్బులు వసూలు చేస్తున్నారు, జెయింట్ వీళ్ళకి డబ్బులు వసూలు చేస్తున్నారు, కరెంట్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు, కానీ ఆ కరెంట్ గవర్నమెంట్ నుంచి ఫ్రీగా కొట్టేస్తున్నారు. పెద్ద పెద్దవాళ్ళందరూ చాలా కాలంగా చేస్తున్నారు ఈ పనేరా. నేను మొదలెట్టి జస్ట్ 6 నెలలు కూడా కాలేదు, దీనికే వరవలేకపోతున్నావా?